పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు అవస్థలు వర్ణనాతీతమని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. స్కూలు పరిసర ప్రాంతాల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్లో 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నామని, స్కూల్ కి చుట్టుపక్కల నుంచి వరద నీరు వచ్చి మరుగుదొడ్లు నిండి మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది అని ఆరోపిస్తున్నారు. రాత్రిపూట ఆగతాయిలు మందుబాబులకు నిలయంగా బాలికల ఉన్నత పాఠశాల మరుగుదొడ్లు డోర్లు ట్యాప్లు వెరగొడుతున్నారని, మాకు రక్షణగా లేకుండా పోతుందని వాపోయారు. తల్లిదండ్రులు విద్యార్థులు బాధను చూసి ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తమ సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మా అభ్యర్థులను మన్నించి మాకు రక్షణ కల్పించాలని, ప్రహరీ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని, మాకు ఎటువంటి ఆటంకం లేకుండా చదువుకోవడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్ని వేడుకున్నారు. నా పేరు మేకల వర్ష. మాకు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల మెరక వీధిలో కురుస్తున్న వర్షాలన్నీ తిరిగి మా గ్రౌండ్లోకి వస్తున్నాయి. దానివల్ల గేదెలు పందులు ఎనీటైమ్ మా గ్రౌండ్లోనే ఉంటున్నాయి. దానివల్ల దోమలు అవన్నీ వచ్చి మేము క్లాస్ రూమ్లో చదువుకుంటుంటే మాకు వచ్చి కుడుతున్నాయి. దానివల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాం. మేము మిడ్ డే మీల్స్ చేసేటప్పుడు వల్ల ఈ దురవాసన వస్తుంది. కాబట్టి మాకు కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజీ అలాగే మేము ఆటలాడుకోవడానికి గ్రౌండ్ లెవెలింగ్ కూడా చేయవలసిందిగా కలెక్టర్ గారికి కోరి ప్రార్థిస్తున్నాం. ఏదైనా కలెక్టర్ గారికి నమస్కారం. నా పేరు లక్ష్మీశ్రీ హర్షిత. చింతలపూడి చదువుకుంటున్నాను. సార్, మాకు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల మాకు అసలు రక్షణ లేదు. మేము లేని సమయంలో ఎవరో వచ్చి మా స్కూల్ ట్యాప్స్ అనేటివి విరగొట్టేస్తున్నారు. మా హెచ్ఎం సార్ చాలాసార్లు బిగించినా సరే మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. పెయింటింగ్స్ని కూడా పాడు చేసేస్తున్నారు, అలాగే వైర్లను కూడా కట్ చేసేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు త్వరగా మాకు కాంపౌండ్ వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదే సార్.